అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదాంబుచ్చుట అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళకు కంచాల పెట్టుట్లా ఖతర్ నాకు పేరు రు సెంటర్ సర్కారు వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో బంగారు పల్లాల్లో వడ్డించి తెలంగాణ సుంటి రాష్ట్రాలకేమో నేల మీద పడేస్తాం ఏరుకొని తినుండ్రి అన్నట్టు చేస్తున్నారు మరువన్న తల్లి పాయిరాన్ని మస్తుగా సాటి చెప్తాను తెలంగాణకు వచ్చి ఏడలేని పాయరాన్ని ఒల్కపోతున్న ప్రధాని గారు ఈ ప్రధాన హామీల సంగతి ఏంటి అని అడుగుతున్నాడు మంత్రి కేటీఆర్ సారు దయ దండిది షెయిమ్ వండిది అంటారు చూడుండ్రి ఆగో మోడీ సార్ కథ కూడా గట్నే ఉంది అనుకుంటున్నారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇక్కడ సర్కారు చేస్తున్న పనులను ఓర్వధాలక కండ్ల మంటతనం చూపించుకొని పోతుండని ఆయన మాటలు ఇన్నోళ్ళు అనుకుంటున్నారు కదా ఇగిల మళ్ళా నిజామాబాద్కు వచ్చి బొచ్చళ్ళ ఓట్లు పడేటట్టు ఓటర్లను ఎత్తి దువ్వే చేస్తుండ్రు అయ్యో మోడీ గారు మరి మా మూడు ప్రధాన హామీల సంగతేంటి మా కాజీపేట కోస్ ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రారంభం వస్తావు మా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు కడతారు మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు మూడు రోజుల్లో రెండుసార్లు అచ్చంత ఖాళీగా ఉన్న ప్రధాని గారు మరి ఈ మూడు హామీల ముచ్చటండి పదేండ్ల సంధి అబద్ధాల జాతరతోటి గెంటించుకుంటూ వస్తున్నారు మీ మనసు ఎప్పుడు కరుగుతుందయ్యా తెలంగాణ గోస ఎప్పుడు తీరుతుందని ట్విట్టర్లో ప్రశ్నించిండు గుజరాత్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ గుండెల్లో గుణపాల దించుడు నీకు న్యాయమైన సారు కోచ్ ఫ్యాక్టరీ ఉక్కు కర్మాగారం ఊపిరి తీసి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐటీఐఆర్ను ఆగం పట్టించుడు కదా సారు అని గరమైండు ఏండ్ల సంధి దగాబడ్డ పాలమూరుకు ద్రోహం చేసిపోయింది కాదా ఈ పదేండ్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్నే కాకుండా నూట నలభై కోట్ల భారతీయులను కూడా మోసం చేసిన ఘనత తమరది అని మండిపడ్డాడు అదానికి తప్ప ఆమ్ ఆద్మీకి ఏం దక్కిందో చెప్తారా తమరని సురుకులు పెట్టిండు మూడు ప్రధాన హామీలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికలలో బీజేపీ గూడు చెదురుడు పక్కా అని మళ్ళీ వంద స్థానాలల్లో డిపాజిట్ గల్లంతు కావడం గ్యారంటీ అని కేటీఆర్ సారు బీజేపులకు ఇచ్చిపడేసిండు రామన్న ప్రశ్నలకు నెటిజన్లు కూడా తోడై బీజేపీ మీద విమర్శల జడివా అని గుర్పిస్తున్నారు